యెషయా 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాయాలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చెప్పిన ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధులైన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మార్పు చేయండి నాయన. ఈ వాక్యములో ఉన్న గూఢమైన రహస్యమైన సంగతులు రాజ్య మర్మాలను తెలియచెప్పు నాయన. పరిశుద్ధాత్మదేవ, మీకే స్తోత్రాలు తండ్రి. ఇంజనీరాలు మీ పక్షముగా నిలిచి ఉంటుండగా మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి నాయన, మీరే కారుణ చెయ్యండి ప్రభు తండ్రి నాయన. నేను కాదు మీరు కనబడాలి, నా స్వరం కాదు మీ స్వరం వినబడాలి తండ్రి నాయన. పరిశుద్ధాత్మదేవుడు, నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి నాయన. ప్రభు ఏసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. ఇందులో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు, రాజ్య మర్మాలే తెలియచెప్పు నాయన. సహాయం చేయండి స్తోత్రాలు. ప్రతి బిడ్డ యొక్క హృదయంలో నాయన ప్రభు ముద్రింప చేయండి పరిశుద్ధాత్మదేవుడు. ప్రతి బిడ్డకు అర్థము చేయించండి పరిశుద్ధాత్మదేవుడు. ఈ ఆత్మకార్యము జరిగించి సహాయము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములను వేడుకుంటున్నాము తండ్రి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అంటాడు. చూడండి, మనిషికి వ్యాధులు వస్తాయండి. మనిషికి ఏమొస్తాయి? వ్యాధులు వస్తాయి, రకరకాల వ్యాధులు వస్తాయండి. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి వ్యాధులు, ఎక్కువైపోయినాయి. చూడండి, కరోనా టైంలో ఆ వ్యాక్సిన్ కనుగొనడానికి చాలా టైము పట్టేసిందండి. మరి ఆ టైంలో ఆక్సిజన్ కూడా మరి దొరకక కూడా చనిపోయారు చాలామంది అని చెప్పేసి అంటున్నారు. లక్షల్లో కొన్నట్టుగా ఇలాగేలా మనం విన్నామండి. ఏది ఏమైనప్పటికైనా మరి కొత్త కాలానికి వ్యాక్సిన్ కనిపెట్టారు, కనిపెట్టారు కానీ అది వేసుకున్న తర్వాత ఏమైంది? ఇంకా వేరే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినట్టు వచ్చినాయి అన్నమాట అండి. ఇక వ్యాక్సిన్ వేయించుకుంటే తిరిగి లేదన్నట్టుగా చెప్పారు, కానీ అది వేయించుకున్నాక ఏమైంది? మొత్తానికే ఇంకా దీర్ఘకాలిక వ్యాధుల్లాగా వచ్చేసినాయి అండి మనిషికి. ఏది ఏమైనప్పటికైనా మనిషికి ఏదో ఒక వ్యాధి అనేటువంటిది ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుందండి, దర్శిస్తుంది అన్నమాట. మనిషిని ఏం చేస్తుంది? దర్శిస్తుంది. అయితే దర్శించినప్పుడు మొత్తం మీద రకరకాల మందులు మనం ఏం చేస్తాము? వాడుతూ ఉంటామండి. పూర్వీకులు అయితే వాటింటి చిట్కాలని ఏం వాడేవారు? ఇంట్లో ఉన్న వాటినే ఉపయోగించేసేవారండి. రాను రాను ఏమైందంటే వైద్యం పెరిగిందన్నమాట. హాస్పిటల్స్ పెరిగినాయి, డాక్టర్స్ పెరిగారు, వైద్యం అంతా కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా వైద్యం పెరిగిపోయిందన్నమాట అండి. స్పెషలిస్టులు వచ్చేసారు, సూపర్ స్పెషాలిటీ అక్కడిని, ఇలా రకరకాలు వచ్చేసినాయి. కానీ మనిషిని బ్రతికించగలుగుతుందా ఏదైనా? లేదు. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది హృదయానికి వ్యాధి వచ్చిందంటండి. దేనికి వస్తుందంట? హృదయానికి వ్యాధి వస్తుందంటండి. ఏ వ్యాధికైనా మందు ఇవ్వగలుగుతాడట, కానీ డాక్టర్ మానసికంగా వచ్చే వ్యాధికి డాక్టర్ మందు ఇవ్వగలడండి? ఇవ్వలేడు. అది దేవునికి మాత్రమే సాధ్యం, కానీ అది మనిషికి సాధ్యం కాదండి. మనిషి హృదయానికి మందు వేయగలడా? అది ఏమొస్తుందంట హృదయంలోకి? వ్యాధి కదటండి, ఘోరమైన వ్యాధి. అంటే అది ఇంకా చాలా భయంకరమైంది అన్నట్టుగా ఉందండి ఆ మాట. వ్యాధి అంటాం వేరు, ఘోరమైన వ్యాధి అంటాం వేరండి. అది మనిషికి ఎక్కడ వస్తుందంట? హృదయంలో వస్తుందంట అండి. హృదయంలో వచ్చి మనిషిని ఏం చేస్తుందంట? అది మోసం చేస్తుందంటండి. ఏం చేస్తుంది? ఒక మనిషిని మనిషి మోసం చేస్తే కదా ఆశ్చర్యపోవక్కర్లేదు. మనిషిని మనిషిని మోసం చేయొచ్చు, కానీ
మనిషిని ఏం మోసం చేస్తుందంట? తన హృదయమే మోసం చేస్తుందట అండి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మనల్ని ఎవరో మోసం చేయట, మన హృదయమే మనల్ని మోసం చేస్తుందని వాక్యం చెప్తుందండి. అలా జరిగిన సంఘటనలు కూడా అనేకమైనవి ఉన్నాయండి. ఇక్కడ మరి మనం చూసినట్లయితే 51వ కీర్తనలో దావీదు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఏమంటున్నాడు ఆయన? ఆయనకి ఒక వ్యాధి వచ్చేసింది. ఆ వ్యాధి వలన అతను పాపం చేశాడటండి. ఎక్కడొచ్చింది వ్యాధి? హృదయంలో వచ్చింది. ఆలోచనలు ఎక్కడొస్తాయి? వస్తాయన్నమాట. ఆ యొక్క చెడు ఆలోచన అనేటువంటిది మనిషి హృదయంలో వచ్చినప్పుడు అది మనిషిని పాడు చేసేస్తుందండి. ఇప్పుడు ఈయనకి హృదయంలో ఆలోచన వచ్చిందంట, దానివల్ల ఏమైపోయాడు? ఈయన ఒక పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయిన ఆయన ఆ పాపానికి మిరుగుడుగా ఏం చేశాడు అంటే, ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిస్తే దేవుడు క్షమిస్తాడు కదా అని చెప్పి ఏం చేశాడు? ఒక ఆవిడ అలాగే చెప్పిపోనండి, మా ఆయన దగ్గర నేను అబద్ధాలు చెప్పేస్తానండి డబ్బుల కోసం, ఆ తర్వాత నేను ఉపవాసం ఉంటానండి, కొన్ని రోజులు ఉపవాసం ఉంది దేవుడి దగ్గర, నేను ప్రార్థిస్తానండి అని చెప్పేసి అన్నానన్నమాట. ఎందుకు ఆ మాట నాకు కరెక్ట్ అని నాకు అనిపించలేదు అనమాట. అదేంటండి, ఆయన దగ్గర దొంగతనం చేయటం ఏంటి, మళ్ళీ దానికోసం ఉపవాసం ఉండడం ఏంటి, ఇదంతా ఏంటండి అంటే, మరి అలాగే చేస్తానండి, ఆయన ఇవ్వడండి డబ్బులు అని చెప్పేసి అన్నారన్నమాట. ఆయన ఇవ్వకపోతే ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే మనిషి హృదయాన్ని మార్చగలిగేది ఎవరు? దేవుడు. అందుకని మనం ఏం చెయ్యాలి? మనకి ఏది అసాధ్యమో దాని కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చెయ్యాలన్నమాట. ప్రార్థన చెయ్యాలి. చేసినప్పుడు దేవుడు మనకు ఏదో ఒక ద్వారాన్ని తెలుస్తాడండి. మనసు ఉంటే ఏముంటుందంట? మార్గం ఉంటుందట అండి. మరి ఏం చేయను ప్రభువా, ఇది నా పరిస్థితి అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమి ఇస్తాడంటే, మనకు ఒక ఆలోచన ఇస్తాడండి. ఆలోచన ఇచ్చి ప్రకారంగా చెయ్యి అని మనకు ఆలోచన చెప్తాడు అనమాట అండి. ఆయన ఆలోచనకి కర్త ఆయన. ఇప్పుడు ఇక్కడ ఈయనకి అనుకోని సంఘటన జరిగిపోయింది. ఇతని జీవితంలో ఈయన ఒక రాజీన అనుకోని సంఘటన జరిగింది. అది హృదయంలో ఇప్పుడు వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వల్ల ఏం చేశాడంటే పాపం చేశాడు. పాపం చేసి ఆ పాపాన్ని కడిగేసుకోవడం కోసం ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉంటే ఆ ఉపవాసానికి జవాబు రాలేదు ఆయనకి. జవాబు రాలేదు సరికదా, కీడే జరిగింది మొత్తానికి. ఉపవాసం ఉంటే ఏం జరగాలి? కీడు జరగాలి, మేలు జరగాలి. మేలు జరగలేదు కానీ ఆ పాపానికి పరిహారార్థంగా కీడు జరిగిందండి. అంటే ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు అలా చేస్తాడు అంటే, ఇంక లైఫ్లో ఎప్పుడు కూడా ఇంక అలాగా చెయ్యకూడదు. దేవుడు ఒక గుణపాఠాన్ని మనకు నేర్పించాడు అంటే ఏ విషయంలో అయినా సరేనండి, మనకు ఒక గుణపాఠం నేర్పించాడు అంటే ఇక లైఫ్లో ఇక పని ఎప్పుడు కూడా మనము చెయ్యమండి. ఇంక అసలు ఎవరైనా ఒత్తిడి చేసినా కూడా ఆ పని మనము చెయ్యము. ఎందుకని? ఒక గుణపాఠం నేర్పించాడు అనమాట. అలాగే ఇక్కడ రాజుకి కూడా దేవుడు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తున్నాడు అనమాట అండి. ఇంక లైఫ్లో నువ్వు ఇలాంటి పని ఎన్నడో చేయకూడదు అనేసి. ఎందుకంటే ఆ రాజు అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ఆ రాజు అంటే దేవుడికి చాలా ఇష్టం, చాలా ఇష్టం. అంత ఇష్టకరమైన వ్యక్తి ఎప్పుడైతే పాపం చేశాడో, ఎంత ఇష్టమైన వ్యక్తి అయినా సరే పాపాన్ని దేవుడు ఇష్టపడతాడా అండి? పాపని ఇష్టపడతాడేమో కానీ పాపాన్ని మాత్రం ఇష్టపడతాడు. తనకి ఇష్టమైన వ్యక్తులు చేసినా కూడా పాపాన్ని ఇష్టపడ్డాడు దేవుడు. ఆ పాపానికి విరుగుడు ఏసు రక్తాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు? అప్పటికి ఏసు రక్తం లేదు,
పాత నిబంధనలో ఇస్రాయేలుతో లేదు. అయినప్పటికైనా ఆయన ఉపవాసం ఉండి ఏదో దాన్ని సాధిద్దాం అనుకున్నాడు, కానీ మేలు జరగలేదు, సరిగ్గా కీడే జరిగిందన్నమాట. అయ్యో ఉపవాసం ఉంటే ఏదో జరుగుద్దేమో అనుకున్నాను, కానీ నాకు మేలు జరగలేదు, కీడే జరిగింది. అయితే దేవుడికి ఇది ఇష్టం అవ్వలేదు, నా ఉపవాసం కూడా దేవుడు ఏం చేయలేదు, అంగీకరించలేదు అని ఆయన గ్రహించి అప్పుడు దేవుడి దగ్గర ఏడుస్తున్నాడు అన్నమాట. అండి 51 కీర్తన మొదటి నుంచి కూడా మనం చదివితే ఆయన ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. అండి ఆయన ప్రార్థన చాలా అద్భుతంగా ప్రార్థన చేశాడు. ఎందుకంత అద్భుతంగా ప్రార్థన చేశాడు అంటే దేవునికి ఆయనకి అంత మంచి సంబంధం ఉందన్నమాట. అండి దేవునితో ఆయనకి మంచి సంబంధం ఉంది, మంచి సహవాసం ఉంది, వాళ్ళిద్దరికీ చాలా అన్యోన్యమైన సహవాసము సంబంధం ఉందండి. అలాంటి సంబంధం ఇప్పుడు ఏమైపోయింది, పాపం వల్ల తెగిపోయింది. ఏమైపోయింది, కొన్ని తాళ్ళు తెగిపోయినప్పుడు ఏం చేస్తాం మనం, తాడు ఉంటారు కదండి, తాడు తెగిపోయింది ఏం చేస్తాం మనం, మళ్ళీ ముడేస్తాం మనం. ఒక తీగ తెగిపోయింది మళ్ళీ ఏం చేస్తాం, దాన్ని ముడివేస్తాం కదా. ఇప్పుడు దేవునితో సంబంధం తెగిపోయింది అంటే ముడేయడం కుదురుతుందా, భూ సంబంధించిన వాటితో ప్రయత్నం చేసినా అది జరుగుద్దా. ఇప్పుడు ఉపవాసం కూడా అలాంటిదేనమాట, దేవునితో ఆయనకి మరలా సంబంధం కలుపుకుందాం అనుకున్నాడు, కానీ మనం తాడు ముడేసినట్టు ఏదో చేద్దామనుకున్నాడు, కానీ అది ఉపవాసం ద్వారా చేసుకుందాం అనుకున్నాడు, కానీ అది ఆ రీతిగా జరగలేదండి. అది అది దేవుడే చెయ్యాలి తప్ప మనం ఏయో చేసేసి దేవుణ్ణి ఇంప్రెస్ చేయలేమండి మనం, అది అసాధ్యం అన్నమాట. ఆయనకు అర్థమైపోయింది ఇక నా ఉపవాసాల వల్ల ఇది జరగట్లేదు, ఇది జరగదు, నా ఉపవాసం కూడా దేవుడు అంగీకరించలేదు, పాపానికి ఫలితం వచ్చేసింది అని చెప్పేసి ఇక ఆయన ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. అండి ప్రార్థన అనేటువంటిది నోట్లో నుంచి వచ్చే ప్రార్థనకి తగిన జవాబు రాదు, కానీ ఎక్కడి నుంచి రావాలి, హృదయంలో నుంచి రావాలన్నమాట. అండి హృదయంలో నుంచి వచ్చింది అంటే దానికి ఖచ్చితంగా ఏమొస్తుంది, జవాబు వస్తుంది. అండి జవాబు వస్తుంది, ఆ హృదయంలో నుంచి వచ్చిన దానికి విలువ ఉంటుందండి దేవుడి దగ్గర. అంటే ఏమొస్తుంది, హృదయంలోంచి వస్తుందంటే ఇప్పుడు ఆ మనిషికి ఏమొచ్చినట్టు, పశ్చాత్తాపం వచ్చినట్టు. అండి నేను చేసింది తప్పు, ప్రభువా నేను చేసింది తప్పు, మన ఇద్దరికి మంచి రిలేషన్ ఉంది, మంచి సహవాసం ఉంది, అయినప్పటికైనా నేను యుద్ధం చేయాల్సిన టైంలో మిద్ది మీద ఉన్నాను, మిద్ది మీద ఉన్న నేను లేచి ఏం చేస్తున్నాను, అటు ఇటు తిరుగుతున్నాను, తిరుగుతుంటే ఏమైంది, పాపం నా కంటిలో నుంచి హృదయంలోకి వెళ్ళిపోయి వ్యాధి వచ్చింది. ఈ పాపం ఏమైపోయింది, మనిషిని పాపిని చేసింది, వ్యభిచారంగా చేసింది. ఆయన ఎదుట మరి నిలవగలదా, శుద్ధ హృదయముతో ఉన్నప్పుడు మన ప్రభు ఎదుట మనం యథార్థంగా ప్రార్థన చేయగలుగుతామని. ప్రభు అంటే ఏంటమ్మా చెప్పు అంటాడు ఆయన. ఎప్పుడు మన హృదయము ఆయనకు అంగీకారం ఉన్నటప్పుడు మరి మనం ఎక్కువగా ఆయన ఏమి చేసే అక్కర్లేదు, కానీ ప్రభు అంటే ఏంటమ్మా అంటాడండి ఆయన. అంత మంచి రిలేషన్ ఉండాలండి దేవుడితో మనం. ఏదైనా మనలో వ్యాధి వస్తే ఆ రిలేషన్ ఏమైపోద్ది, కట్ అయిపోద్దండి. కట్ అయిపోయినప్పుడు పశ్చాత్తాపం రావాలి మనిషికి, అది ఇది ఉపయోగించడం కాదు. ఉపవాసం ఉన్నా పని జరగదు, పెద్ద కానిపించినా పని జరగదు, ఏం చేసినా పని జరగదండి. ఎప్పుడు ఏం జరుగుతుంది, మన హృదయంలో నిజమైన లోతైన పశ్చాత్తాపం రావాలన్నమాట. నేను చేసింది తప్పు, నేను చేసింది తప్పు అని ఎప్పుడైతే ఈ యొక్క మనిషి యొక్క హృదయంలో పశ్చాత్తాపం కలిగిందో అప్పుడు ఏం చేస్తాడంటే ఆ పశ్చాత్తాపంతో కళ్ళలో నుంచి నీళ్ళు ఏమైపోతాయి,
కారిపోతూ ఉంటాయి అన్నమాట అండి. నోట్లోంచి ప్రార్థన రాకపోవచ్చు, కానీ ఆ ప్రార్థన ఆ మొర ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి వెళ్తుంది కనుక కళ్ళల్లో నుంచి ఏమైపోతాయి? నీళ్లు కారిపోతూ ఉంటాయి. అయ్యో, నీకు నాకు మంచి రిలేషన్ ఉండేది, నేను స్తుతిస్తుంటే నువ్వు దిగొచ్చేసేవాడివి, నేను ప్రార్థిస్తే నువ్వు జవాబిచ్చేవాడివి, ఈ రోజున మన రిలేషన్ ఏమైపోయింది? కట్ అయిపోయింది. ఇంత ఎలా జరుగుద్దని నేను అనుకోలేదయ్యా, ఇది పాపం అని నేను అనుకోలేదు. అంటే రాజుకి ఆ రోజుల్లో భార్యలు ఉండొచ్చండి, ఉపపత్నులు ఉండొచ్చు అనమాట అండి, కానీ తన పొరుగువాని యొక్క భార్య అని ఆయన ఆ రీతిగా చేయడాన్ని బట్టి దేవుడికి అసలు ఇష్టమవ్వలేదంటండి, దేవుడికి ఇష్టమవ్వలేదండి. అందుకే దేవుడు మరి మౌనంగా అయిపోయాడు అనమాట, ఆయనతో మాట్లాడట్లేదు. మాట్లాడకపోతే అప్పుడు ఏడుస్తున్నాడు అనమాట అండి, ప్రభువా నువ్వు ఇలా ఉంటే ఎలాగా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, అసలు నాకున్న ఏకైక వ్యక్తి నువ్వే కదా, నువ్వే మౌనమైపోతే నేను ఎలా బ్రతకాలి ఈ లోకంలో, నేను ఒక రాజునే కానీ ఈ రాజు ఎందుకు, ఈ రాజ్యం ఎందుకు, ఈ పరిస్థితులే ఎందుకు, నువ్వు లేని ఈ జీవితము వ్యర్థమయ్యా, నువ్వు నాకు కావాలి ప్రభువా అని అతనికి రోజులు గడుస్తుంటే పశ్చాత్తాపం వచ్చేసిందండి లోపల. దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడండి ఒక గొప్ప ఆనందం సంతోషాన్ని మనం అనుభవిస్తామండి, ఒక గొప్ప ఆనందం సంతోషం మనం అనుభవిస్తాం. అది కానీ పోగొట్టుకుంటే అశాంతికి గురైపోతారండి మనుషులు, మనిషికి నెమ్మది ఉండదు. అన్నీ ఉంటాయండి కానీ ఏమి కరువు అయిపోద్ది? నెమ్మది కరువు అయిపోద్దండి, నెమ్మది కరువు అయిపోద్ది. నెమ్మదిని మించి ఏదైనా భూమి మీద ఉందండి మనకి, ఎన్ని మనకిచ్చినా ఎన్ని మనకున్నా మన హృదయంలో నెమ్మది లేకపోతే అసలు అది తట్టుకోలేరండి ఏ మనిషి కూడా. ఎందుకంటే మనం ఎన్ని ఉంటాయి ఎందుకు, నా హృదయం ఏమి లేదు, నా హృదయం ఏమి లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు అని బాధపడుతూ ఉంటారన్నమాట. పైకి నవ్వుతూ ఉండొచ్చు, సంతోషంగా ఉన్నట్టుగా కనిపించవచ్చు, కానీ హృదయంలో ఏముండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఇప్పుడు అతను రాజుగా ఏమన్నా తీసేయబడ్డా? రాజుగానే ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ అతను హృదయంలో ఏమి లేదు, నెమ్మది లేదు. ఎందుకని? దేవుడు మనలో ఉండి మనం శ్రమ అనుభవించినా దేవుడు మనకు తోడుగా ఉంటాడండి, అర్థమైందా? దేవుడు మనలో ఉన్నప్పటికైనా కొన్ని శ్రమలు వస్తాయి మనకి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, శత్రువులు మన మీద దాడికి వస్తారు, ఇలాంటి పలు రకాలు మన మీద జరిగినప్పటికైనా దేవుడు మనలో ఉంటే వీటన్నిటినీ మనం జయించగలుగుతామన్నమాట. అప్పుడు ఏమనిపించదు మనకి, ఎందుకని? మన హృదయంలో ఆయన ఉన్నాడు, మన హృదయంలో ఆయన ఉన్నాడు. అమ్మ నాన్న ఇంట్లో ఉంటే పిల్లలు ఎప్పుడైనా భయపడతారా అండి చెప్పండి? ఎంతమంది వాళ్ళతో ఉన్నా సాయంకాలం అయ్యేసరికి ఎవరు కనపడాలి వాళ్ళకి? అమ్మ నాన్న కనపడాలి, కనీసం అమ్మ అయినా ఉండాలి, కనీసం నాన్న అయినా ఉండాలి, అంతే తప్ప వాళ్ళు లేకపోతే ఆ పిల్లలు ఉండగలుగుతారా? ఉండలేదు. మనమంతే, మన తండ్రి మనతో ఉంటే గొప్ప ధైర్యం ఉంటుందండి మనకు, గొప్ప ధైర్యం ఉంటాడు. నా తండ్రి ఉన్నాడు నాలో, నాతో ఉన్నాడు ఆయన అనేటువంటి ఒక గొప్ప ధైర్యం మనకు ఉంటుందండి. ఆయన లేకుండా ఎంతమంది ఉన్నప్పటికైనా ఏమైనా అనిపిస్తుందండి? ఏమనిపించదు. ఎందుకంటే మనిషి వల్ల వచ్చే ధైర్యం వేరు, దేవుడి వల్ల వచ్చే ధైర్యం వేరు, మనిషి వల్ల వచ్చే సంతోషం వేరు, దేవుడి వల్ల వచ్చే సంతోషము వేరు. ఇప్పుడు తన చుట్టూ చాలా జనం ఉన్నారండి, వేల కొలది ప్రజలు ఉన్నారండి, కానీ ఎవరు పొదుపైపోయారు ఆయనకి? దేవుడు పొదుపైపోయారు, దేవుడు ఆయనతో మాట్లాడట్లేదు, అది తట్టుకోలేకపోతున్నాడండి ఆయన, తట్టుకోలేక
51వ కీర్తన మొత్తం చదివితే అసలు చాలా మరి తన యొక్క స్థితిగతులన్నీ కూడా అక్కడ చెప్పుకుంటున్నాడు అన్నమాట దేవుడు. ఇవన్నీ చదివితే మనకి టైం సరిపోదు కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీ ఉన్నప్పుడు 51వ కీర్తన మీరు చదవండి. చాలా అదే తన ప్రార్థన అంతా కూడా చేశాడు అన్నమాట అండి. అయితే అందులో నేను ఒక మాట ఏం తీసుకున్నానంటే పదో వచనం, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును, నా అంతరంగములో మనసు ఉందే అది స్థిరంగా ఉండట్లేదు. ఎలా ఉండట్లేదు? స్థిరంగా ఉండట్లేదు, అది దానికి స్థిరత్వం లేదు. వాళ్ళకి అసలు స్థిరత్వం ఉండదండి, అలాగే తిరుగుతూ ఉంటారండి అంటారు కదా. అలాగే ఈయనేం చెప్పుకుంటాడు ఇప్పుడు దేవుడితో, నా మనసు ఉందే దానికి స్థిరత్వం లేదయ్యా, అది స్థిరంగా ఉండట్లేదయ్యా, కనుక నువ్వు ఏం చేస్తావు నాకు, ఒక నూతనమైన మనసు నాకు కావాలి. ఏం కావాలి? ఒక నూతనమైన మనసును, స్థిరమైన మనసుని నూతనంగా పుట్టించు. ఎక్కడ? అంతరంగంలో. అంతరంగం ఎవరికన్నా కనపడుతుందా అండి? కనబడదు. మనిషిని చూస్తారు కానీ అంతరంగాన్ని చూడగలుగుతారా? అంతరంగాన్ని పరీక్షించేది ఎవరు? దేవుడు మాత్రమే. అందుకే నా అంతరంగంలో ప్రభువా నాకు స్థిరమైన మనసుని నూతనంగా, అంటే ఒక కొత్తగా ఒక మనసు నాకు పుట్టించయ్యా. ఈ పాత మనసు ఉన్నదే అది ఉగ్రం, ఈ పాతదే దానికి స్థిరత్వం లేదు. స్థిరత్వం లేదు, నాకు స్థిరమైంది కావాలండి. ఇటు అటు చలించిపోయేలా నేను వండుకోడయ్యా, అలాంటి మనసు కావాలి నాకు, అలాంటిది పుట్టించయ్యా అని అడుగుతున్నాడండి దేవుడు. యెషయా 57 అధ్యాయంలో ఆయన మహోన్నతుడు, ఒకసారి చదవండి అవచ్చు, ఆయన మహోన్నతుడై ఉండి మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీయునైన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించు వాడను అయినను వినయము గలవారి ప్రాణమునకు ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. నేను మహోన్నతుండే, మహాగణుండే, నేను ఉన్నతమైన స్థలంలో నివసించేవాడినే, అయినప్పటికైనా నేను ఎవరి దగ్గరికి వస్తున్నాను? వినయము గల మనస్సు కలిగిన వారి దగ్గరికి నేను వస్తున్నాను. వాళ్ళ ప్రాణాన్ని నేను ఉజ్జీవపరచాలనుకుంటున్నాను. ఎందుకంటే చల్లారిపోయారు వాళ్ళ ప్రాణం. ఏమైపోయింది? ఒకప్పుడు వేడిగానే ఉండేవారు, ఉజ్జీవంగానే ఉండేవారు, కానీ ఈ రోజున ఏమైపోయారు? చల్లారిపోయారు. ఆ చల్లారిపోయిన ఆ ప్రాణాన్ని నేను ఉజ్జీవపరచడానికి వినయ మనస్సు కలిగిన వారి దగ్గర నేను నివాసం చేయాలని నేను ఏం చేస్తున్నాను ఆయన కోరుకుంటున్నాడట. ఇవన్నీ ఎవరికి తెలిసి? ఈ దావీదుకి తెలుసు. నా హృదయంలోకి ఆయన రావాలి, నా హృదయంలో ఆయన నివసించాలి. ఆయన నివసిస్తేనే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఈ భూ సంబంధించి ఎన్ని ఉంటే నాకేం ప్రయోజనం? భూ సంబంధించి కోట్లు ఉన్నాయండి, వెండి బంగారాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి ఆయన. కానీ వేటి వల్ల అయినా సంతోషపడుతున్నాడు ఆయన? సంతోషపడట్లా. ఏం కావాలనుకుంటున్నాడు ఆయన? అది కావాలనుకుంటున్నాడు. అయితే దేవుడు ఎవరి దగ్గరికి వచ్చేస్తానంటున్నాడు? వినయము దీన మనసు నువ్వు కలిగి ఉంటే నీ దగ్గరికి వచ్చేస్తాను నేను, నీ హృదయంలో ఉంటాను,
ఎందుకంటే ఏం చేస్తాడట ఆయన, మన ప్రాణాలని ఉజ్జీవపరుస్తాడటండి. ప్రాణాన్ని ఉజ్జీవపరచడం ఏంటండి అంటే, ఏం తగ్గింది ఇప్పుడు మనిషికి? ఉజ్జీవం తగ్గిపోయింది. ఒకప్పుడు ఉన్న ఉజ్జీవం లేదు. ఏమైపోయారు ఇప్పుడు? చల్లారిపోయారు. మరి ఎవరికి కావాలి ఉద్యోగం? వండుతున్న వాళ్ళకి ఉద్యోగం అవసరమా అండి? చల్లారిపోయిన వాళ్ళకి ఉద్యోగం కావాలి, అవునా కాదా? దేన మనసు అనేది మనం కలిగి ఉంటే, వినయం అనేటువంటిది మనం కలిగి ఉంటేనంట, మనల్ని మరలా ఉజ్జీవింప చేయడానికి ఎక్కడికి వచ్చేస్తానంటున్నాడు? వినయము, దేన మనసు, ఈ రెండు దేవునికి ఇష్టమైనవి. అవి మనం కలిగి ఉంటే మన హృదయంలోకి వచ్చేస్తానంటున్నాడు ఆయన. వచ్చేటమే కాదంట, మనల్ని తిరిగి ఏం చేస్తాడటండి? ఉజ్జీవపరుస్తాడటండి. పొయ్యి వెలిగించాము, అదేమో మండుతో లేదు, అప్పుడు ఏం చేస్తాం మనం? వడ్డంతో ఊదుతాం, లేకపోతే ఏదన్నా ఇచ్చుకుని విసురుతాం. ఎందుకు? అది మండడం కోసం. అది ఎప్పుడైతే మండుతుందో, పొయ్యి మీద పెట్టింది, అది ఉడకడం ప్రారంభిస్తుంది. పొయ్యి మీద పెట్టిన పదార్థం తయారవుతుంది. మొన్న మీరందరం కలిసి మొత్తం మీద ఎలాగైతే ఏం చేశారు? ఒకళ్ళు అంటున్నారు కదా, బలమైన వాళ్ళు తెలివైన వాళ్ళు దేవుడు తప్పించేశాడు. ఎంత బాగా అర్థమైపోయిందో చూడండి. అసలు ఇప్పుడు గిద్యోని సైన్యాన్ని దేవుడు ఏం చేశాడంట? లేపాడు. లేపేసరికి ఏం చేస్తున్నారటండి? ఇప్పుడు మొత్తం అందరం కలిసారటండి, ఏక మనసు వచ్చిందంట. ఇలాగని చెప్తుందంట ఒక మనిషి, దేవుని స్తోత్రం నుంచి చాలా బాగా అర్థమైపోయింది అనుకున్నాను అనమాట. నిజమే కదా, దేవుడు ఏమన్నాడు? బలవంతులు వద్దు, బలవంతులతో నువ్వు చేర్చుకున్నావంటే నా వల్ల ఇది జరిగిందంటారు వాళ్ళు. నాకు మహిమ రానవ రాదు. బలవంతులు ఎవరికి మహిమ రానవరట? దేవుడికి మహిమ రానవరు. అందుకే నాకు వద్దు. తెలివైన వాళ్ళు కానీ బలమైన వాళ్ళు కానీ నాకు వద్దు. నీతో నువ్వేం చెప్తే ఆ మాట వినేవాళ్ళు కావాలి అన్నాడు ఆయన. విద్యుత్ ఏం చెప్పాడు? నువ్వు ఏది చెప్తే అది వాళ్ళు వినాలి. ఎందుకంటే నేను చెప్తాను, నువ్వు వాళ్ళకి చెప్పాలి. నువ్వు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు నువ్వేది చెప్తే వాళ్ళు అది చేసేవాళ్ళగా ఉండాలి. వాళ్ళకి పెద్ద బలం లేకపోవచ్చు, పెద్ద తెలివితేటలు లేకపోవచ్చు, అయినా పర్వాలేదు, నేను నీకు చెప్తాను, నువ్వు వాళ్ళకి చెప్పు. అప్పుడు వాళ్ళ మాటని నువ్వు చెప్పింది చెప్పినట్లుగా చెయ్యాలి. ఎలా చెయ్యాలట? నువ్వు చెప్పింది చెప్పినట్లుగా చెయ్యాలి అని 32,000 మంది వస్తే ఎంతమంది ఉంచాడు దేవుడు? 300 మంది. అతను చెప్పిన మాట వినేవాళ్ళ 300 మంది అని అంటాడు. 32,000 ఎక్కడ, 300 ఎక్కడ అండి చెప్పండి? అయితే వాళ్ళ ద్వారా దేవుడు ఏం చేశాడట? గొప్ప విజయాలు ఇచ్చాడటండి. బలమైన వాళ్ళ ద్వారా విజయాలు వస్తే దేవుడి నామానికి మహిమ రాదట. తెలివైన వాళ్ళు ఉన్నా కూడా మహిమ రాదటండి. అందుకే బాబాయ్ నేనా, నేను చేయగలనా, నా వల్ల ఉందా, నాకేమొచ్చు, అన్నగుళ్ళు కావాలంటే దేవుడికి అన్నగుళ్ళు అలాంటి భయంతో చేస్తారు, ఒడుకుతో చేస్తారు, శ్రద్ధగా చేస్తారు. ఆయన ఏం చెప్తే చేస్తారు. అలాగ వాళ్ళందరి మాట ఉంటైంది. ఇప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ విజయాలు చూసారా? అలా జరిగిందనమాట అండి మీటింగ్ ఇప్పుడు. కానీ ఎంత బాగా సాక్ష్యం ఇచ్చారు అండి, దేవుని స్తోత్రం ఎంత బాగా అర్థమైందా? నిజంగా అలాగే జరిగింది. ఏంటి అంతమందికి, అంతమందికి ఎలా చేసేసారు వాళ్ళ వంటలు? ఏమో రాత్రి ఇలా చెయ్యాలమ్మా అన్నాను. అది ఒక రాత్రిలాగా చెప్పలేదు, ఇలా చెయ్యాలమ్మా, మీరే చెయ్యాలది అన్నాను. అంతే ఇంకేం అనలేదు నేను. అంతే ఎవరి పని వాళ్ళు చేసేసారు, అంతే ఎవరు చేసే పని వాళ్ళు చేశారు. ఇందులో ఏమన్నా హెచ్చించుకోవడం తగ్గించుకోవడం ఏమన్నా
మహిమ ఎవరికి వెళ్ళింది ఇప్పుడు? దేవుడు కార్యం చేశాడా లేదా? ఎందుకని ఆయన్నే ముందు పెట్టమ్మా, ఆయన్నే ముందు పెట్టాము. ఆయన కార్యం జరగాలని కోరుకున్నాం మనం అందరిలోనే. ఆయన చెప్పింది, నాకు చెప్పింది, నీకు చెప్పాను నేను, అవునో కదా? మీరు ఓకే అన్నారు, అంతే. అది ఎలా జరిగిపోయిందో అసలు అంత ఆశ్చర్యంగా జరిగిపోయిందండి. దేవుని కార్యాలు ఆశ్చర్యాలండి, ఆశ్చర్యాలు. ఆయన కూరుకుంటున్నాడు, నాకు శుద్ధ హృదయం కావాలయ్యా, స్థిరమైన మనసు నా అంతరంగంలో నూతనంగా గుర్తించిన ఆయన. నా మనసు స్థిరంగా ఉండట్లేదు, అందుకని పాత తీసే కొత్త మనసు. ఇదే మారు మనసు అన్నమాట. ఏంటంటే ఆల్రెడీ మారు మనసు పొందుకున్నవాడే, కానీ మళ్ళీ ఏమవ్వాలండి? ఒకసారి దుక్కు దున్ని పంట వేసేస్తారండి, ఆ పంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాల్సి వస్తుందట? ఒకసారి ఎప్పుడో దేవుడు నాకు చూపించారండి విషయాన్ని. ఒక ఆయన గురించి చూపించారన్నమాట, ఆయన సంఘ పెద్ద, మంచిగా దేవుడు వరంతో వాడబడ్డ వ్యక్తి అండి. తర్వాత పూర్తిగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు అనమాట అండి ఆయన. ఆయన గురించి నాకు చూపించింది ఏంటి అంటే, ఒక్కసారి దున్నబడిపోయిందని మరలా దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? మరలా అది దున్నాలి. పంట వేయాలంటే ఏమయ్యాలంట? మరలా దున్నాలి అన్న అని దేవుడు చూపించాడండి. అది మరి కరెక్టే కదా, చాలా రియల్గా దేవుడు చూపిస్తాడండి, తెలియపరుస్తాడు మాకు. ఆ తర్వాత నిజంగానే కొంత కష్టం నేను పడాల్సి వచ్చింది, ప్రయాస పడాల్సి వచ్చింది. నా నేను పడితే మరి నా ఇంటిల్ని పాది పడాలి కదా, పడాలవద్దా? మరి వాళ్ళు కూడా మరి పడ్డారు. ఆ రీతిగా మొత్తం మీద కార్యం అయితే దేవుడు జరిగించాడు అన్నమాట. దేవుడు కార్యం జరిగిస్తాడు, మరి మనం నిలబడాలి కదా, మనం నిలబడాలి. మన ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం సఫర్ అవ్వాలండి. మనం ఒక్కడమే చేస్తే అయిపోతుంది, మన ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేస్తారు? మరి మన ఇంట్లో ఉండి మనం అన్ని పనులు చేస్తామనుకోండి, వాళ్ళు సఫర్ అవుతారు ఇంకా. మరి మనం దేవుడి పని మీద వచ్చాం, ఇప్పుడు ఇంట్లో కొన్ని ఏమవుతాయి? కొన్ని పనులు జరగవు కదా, మనం చేసే పనులు చేయం కదా. మరి అప్పుడు వాళ్ళు ఏమవ్వాలి? కొంచెం అవ్వాలి. మరి అయితే మరి అప్పుడు బ్లెస్సింగ్స్ వస్తాయి కదా. మరి మనందరూ సఫర్ అవుతున్నాం, ఆయన చూస్తాడా? చూడడా? చూస్తాడు. మరి ఇంటిని బతికిస్తాడా ఎవడా? ఆలోచి ఏం చేశారని కాదు, చెయ్యకపోయినా కూడా మన వల్ల వాళ్ళు కొంచెం ఏమైపోతున్నారు, సఫర్ అవుతున్నారు కనుక ఆ బ్లెస్సింగ్స్ ఇస్తాడనమాట అండి దేవుడు. బ్లెస్సింగ్స్ కోసం మనం చెయ్యకపోయినా మనం చేసిన దాన్ని చూసిస్తాడనమాట అండి ఆయన. నన్ను దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడని మనం చెయ్యక్కర్లేదు. నేను ఎప్పుడు అది చెప్తాను మీకు, దీవుల కోసం ఆశీర్వాదాల కోసం చెయ్యొద్దు. అలా అనుకోకపోయినా మనకేమిస్తాడు ఆయన? చేసిన దానికి తప్పకుండా ఇస్తాడు ఆయన అని చెప్తాను మీకు. నేను అలా ఇచ్చాడా లేదా? ఇచ్చినోడు హలలీ చెప్పండి. ఇస్తాను కదా, తప్పకుండా ఇస్తాను. వాటి కోసమే మనం ఆశించే అవసరం లేదు. శుద్ధమైన హృదయం కావాలి ప్రభువా. ఈ పాత హృదయం నాకు వద్దయ్యా, నాకు స్థిరమైన మనసు కావాలి, నూతనమైనది పుట్టించయ్యా అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించుకుంటాను. ఎందుకంటే దేవుడు తనలో ఉన్నప్పుడు ఎలా ఉండేవో ఆయనకు బాగా తెలుసు, ఆయనకు బాగా తెలుసు. అందుకే దేవుడు రాధే పడుతున్నాడు అన్నమాట. హృదయంలో నుంచి ఆయనకి ఏమొస్తుంది? పశ్చాత్తాపం వస్తుంది అన్నమాట. దైవ చిత్తానుసరమైన దుఃఖము మారు మనసును కలుగు చేస్తుందట. ఇప్పుడు ఏ దుఃఖం వచ్చింది దీనికి? దైవ చిత్తానుసరమైన దుఃఖం వచ్చిందండి. మొదట వచ్చింది ఏంటి? ఉపవాసం ఉంటే పని అయిపోద్ది అనుకున్నాడు. అయ్యిందా? నినివే పట్టణస్తులు ఉపవాసం ఉంటే పని అయిపోద్ది అనుకున్నారు. అయ్యిందా? మరి ఎప్పుడయ్యింది? వాళ్ళ చెడు మార్గాలను విడిచిపెట్టినప్పుడు, వాళ్ళ చెడు పనులు మానేసినప్పుడు, వాళ్ళు చేసే దుర్మార్గపు పనులు విడిచిపెట్టినప్పుడు, వాళ్ళ ప్రవర్తన అంతా మారిపోయినప్పుడు,
అప్పుడు దేవుడు ఏం చేశాడు, వాళ్ళని చూసి పశ్చాత్తాపడ్డాడండి. అయ్యయ్యో వీళ్ళు ఇలా మారతారని అనుకోలేదు, వీళ్ళ బుద్ధులు మార్చుకుంటారని, వీళ్ళ ప్రవర్తన మార్చుకుంటారని, వీళ్ళ స్వభావాలను నడవడిక మార్చుకుంటారని నేను అనుకోలేదు. వీళ్ళు అన్నీ కూడా మార్చుకున్నారు కదా, అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు నాశనం చేయాలి? నేను నాశనం చేయను అని చెప్పి దేవుడు ఏం చేశాడు, నాశనము చేస్తాను అని చెప్పిన ఆయన నాశనం చేయలేదటండి. వాళ్ళ ఉపవాసం ఉన్నప్పుడు జరిగింది అది. అంటే ఉపవాసం ఉండడం తప్పని నేను చెప్పట్లేదు, ఉపవాసం ఉండొచ్చు, కానీ ఏది ముఖ్యం? మన ప్రవర్తన మార్చుకోవాలి, మన బుద్ధి మార్చుకోవాలి, మన నడవడిక మార్చుకోవాలి, మన స్థితిగతులు మార్చుకోవాలి. అందుకే ఇప్పుడు చాలా ప్రాధాన్యపడుతున్నాడు దేవుడి దగ్గర. ఈ బుద్ధి అనేటువంటిది ఉందే స్థిరంగా ఉండలేదయ్యా నా మనసు, నాలోని స్థిరత్వం లేదు నాకు. అందుకని ఒక నూతనమైన మనసు నాకు పుట్టించబా ప్రభువా, ప్రాధాన్యపడుతున్నాడు దేవుడి దగ్గర. ఒక రాజు ప్రాధాన్యపడుతున్నాడండి, అతను సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక మామూలు మనిషి కాదు, ఒక రాజు అండి అతను. ఒక రాజు దేవుని దగ్గర ఎంత ప్రాధాన్యపడి దేవుణ్ణి అడుగుతున్నాడు మీరు ఆలోచించండి. దాన్ని బట్టి మనిషికి ఎంత ప్రాధాన్యపడాలండి. ఎందుకంత ప్రాధాన్యపడ్డాడు అంటే, అతని కుటుంబం అంతా అతన్ని విడిచిపెట్టినప్పుడు, అతని కుటుంబం అంతా ద్వేషించినప్పుడు దేవుని ప్రేమ దొరికింది. అతను దేవుని యొక్క ప్రేమ దొరికింది. ఆ దేవుని యొక్క ప్రేమ ఆదరణ ఎలా ఉంటుందో అతను బాల్యంలోనే రుచి చూసేశాడు. అందుకే దేవుని యొక్క సన్నిధి లేక దేవుడు అతనిలో లేకపోయేసరికి అతను తట్టుకోలేకపోతున్నాడు. తన హృదయంలో దేవుడు నివసించేవాడు, దేవునితో ఆనందించాడు, దేవునితో సంతోషించాడు. ఇప్పుడు పాటలు పాడిన ఆనందం రావట్లేదు, ప్రార్థన చేసిన ఆనందం రావట్లేదు, ఉపవాసం ఉన్న అంగీకరించబడట్లేదు, ఏం చేసినా కూడా అంగీకరించబడట్లేదు. నా కన్నీళ్లతో నా పరుపు తేలిపోతున్నా అంటున్నాడు, నా మోకాళ్ళు బలహీనమైపోయి అంటున్నాడు, నా సారము వేసవి కాలమున ఎండినట్టు అయిపోయింది అంటున్నాడు. ఎంత చేసినా కూడా జరగలేదండి అతని జీవితంలో. ఎప్పుడు జరిగింది? నిజమైన పశ్చాత్తాపం, దైవ చిత్తానుసరమైన దుఃఖం ఎప్పుడైతే తన హృదయంలోంచి పొంగి పొర్లుకుంటా వచ్చి తన తప్పేంటో తను తెలుసుకున్నాడో. మన తప్పేంటో మనం తెలుసుకోవాలండి. ఎక్కడ మనం తప్పిపోయాము, ఎక్కడ మనము దేవునికి అవిధేయత చూపించాము, ఎక్కడ దేవునికి మనము లోపడలేదు, విధేయత చూపించలేదు, ఎక్కడ మనం తప్పిపోయాము, ఇవన్నీ మనకు మనమే గ్రహించుకోవాలండి. మనదేంటో మనకు తెలిసిపోద్ది, పక్కోళ్ళకి ఎదురోళ్ళకి తెలియదు అది, మనకి మనకే తెలుస్తుంది అది. ఎక్కడ ఈ పొరపాటు జరిగింది అనేటువంటిది మనకే తెలుస్తుంది. మనకి తెలిసినప్పుడు ఏం చేయాలి? ఇంకా నీ సన్నిధి నాకు కావాలయ్యి, నువ్వు నాకు కావాలయ్యి అని చేసిన తప్పుని తప్పుకోకుండా ఏం చేయాలి? నీ ఒప్పుకొని విడిచిపెట్టేసేయాలంటాడు. తన తప్పులు తప్పు కనుక ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరం పొందుతాడట. ఇప్పుడు దేవుని యొక్క కనికరం అతని మీదకి వచ్చేసిందండి. అయ్యో దావీదు, నువ్వు ఇంత పశ్చాత్తాపడతావు అనుకోలేదు నేను అని దేవుడు అతన్ని క్షమించడమే కాకుండా అండి, దేవునికి పశ్చాత్తాపం కలిగిందంటండి. దావీదు ఎంత పశ్చాత్తాపడతాడని నేను అనుకోలేదు అని. ఇక ఎప్పుడు చూసినా అయ్యో ప్రభువా నేను పొరపాటు చేశానయ్యా, నేను పొరపాటు చేశానయ్యా అని ఎప్పుడు అది ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ఓడాటండి. ఎందుకు ఒక్కసారి నేను ఎందుకు దేవుని విషయంలో ఇలా చేశానా, ఎందుకు ఈ పొరపాటు చేశానా అని ఎప్పుడు తనకు తనే ఆ విషయంలో బాధపడి ఓడాటండి. అతను అలా బాధపడితే దేవుడికి ఏమనిపించిందంట, నేను క్షమించాను రా బాబు, నిన్ను ఇంక జ్ఞాపకం చేసుకుని వదిలేక ఏదో ఇంక అయిపోయిందిలే, నేను క్షమించేశానులే అన్నా కూడా ఆ తప్పు ఎందుకు చేశాను నేను, ఆ తప్పు ఎందుకు చేశాను నేను, ఎందుకు ఆ టైంలో నేను అలా బలహీనం అయిపోయాను అని చాలా పశ్చాత్తాపడి ఉన్నట్టు. ఎందుకంటే దేవునితో మనకు రిలేషన్ ఉన్నటువంటి
అది తెగిపోతే తెలుస్తుందట ఆ బాధ. ఆయనతో ఉన్నప్పుడు ఎంత ఆనందం సంతోషాన్ని మనం అనుభవించామో ఆ తొలి ప్రేమ ఆ తొలి ఊసులు అవన్నీ గుర్తుకొస్తాయన్నమాట. ఏ రీతిగా ఆయనతో సంతోషంగా ఉన్నాం, ఏ రీతిగా ఆయనతో ఆనందంగా ఉన్నాం, ఆయనతో ఎలాగ మనం నడిచామో, ఎలాగ ఆయనతో మనం మాట్లాడాము, మన సంభాషణ ఎలా ఉండేది, మన ప్రార్థన ఎలా ఉండేది, మన ప్రవర్తన ఎలా ఉండేది, ఆయనతో మన జీవితం ఎలా ఉండేది, ఇవన్నీ మనకేమవుతాయండి, జ్ఞాపకం వచ్చేస్తాయన్నమాట. అందుకే ఆ తొలిది మళ్ళీ ఏం చేస్తారో గుర్తు చేసుకుంటారండి. గుర్తు చేస్తాడు కూడా పరిశుద్ధాత్మదేవుడు. ఎందుకంటే ఒకప్పుడు ఆయనతో ఉన్న వాళ్ళని విడిచిపెట్టాడు ఆయన. ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు. పరిశుద్ధాత్ముడు పని ఏంటండి, ఒప్పిస్తాడండి. ఆయన ఏం చేస్తాడో ఒప్పిస్తాడండి. ఒకప్పుడు ఈ పరిస్థితి ఇది, ఇప్పుడు పరిస్థితి ఇది అని మన మనకే తెలియపరిచి ఆయన ఒప్పిస్తాడండి. అప్పుడు పశ్చాత్తాపం అనేటువంటి రోజులోంచి కొన్ని పొందుకుంటూ వచ్చి నిజమే నాయన ఒకప్పుడు ఇలా ఉన్నాను కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది అని ఎప్పుడైతే ఆ దీన మనసు అనేటువంటి ఆ వస్త్రాన్ని మనం కలిగి ఉన్నాము, ఆ వినయం అనేటువంటి మనసు మనం కలిగి ఉన్నాము, ఆయన ఎక్కడి నుంచి వచ్చేస్తాడట, మహోన్నతుడైనప్పటికైనా ఉన్నత స్థలంలో ఉన్నప్పటికైనా ఆయన వచ్చి ఎక్కడ ఉంటాడట, మన హృదయంలో నివాసం ఉంటాడు, మన హృదయంలో నివాసం ఉంటాడట. ఆయనే మన హృదయంలో నివాసం ఉంటే ఇంకెంత సంతోషమండి మనకి. నివాసం ఉండటమే కాదంట మనం ఏం చేస్తాడంటే ఆయన జీవభరిస్తానంటున్నాడు. నువ్వు చల్లారిపోయావు కదా, ఒకప్పుడు వేడిగానే ఉన్నావు, చాలా ఉద్యోగంగా ఉన్నావు, కానీ ఈరోజు ఏమైపోయావు, నువ్వు చల్లారిపోయావు. ప్రతి పరిస్థితిలో కూడా చల్లారిపోయావు. నీలోకి వచ్చి మనల్ని ఏం చేస్తాడట ఆయన, మనల్ని ఉద్యోగపరుస్తాడటండి. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళము, మరలా తిరిగి మనముందే ఆ ఉద్యోగం అనేటువంటిది మన హృదయం నుంచి రప్పించేస్తాడట ఆయన. అప్పుడు మరలా తిరిగి ఎలా తయారవుతాం మనం, మొదటి కంటే మరింత అధికంగా మనము తయారవుతాం అన్నమాట. తయారవడమే కాదు కానీ ఇక అది మనం అన్నిటికీ పోగొట్టుకోము. ఎందుకంటే పోగొట్టుకున్న తర్వాత ఎలాంటిది అనుభవించామో తెలుసు కదా. ఇక అన్నిటికైనా పోగొట్టుకుంటారా, అమ్మో ఇక అన్నిటికీ దేవుణ్ణి నేను పోగొట్టుకోకూడదు, ఆయన విడిచిపెట్టకూడదు, ఆయన నా హృదయంలోనే ఉండాలి, నా చివరి ఊపిరి వరకు లేక దేవుడు వచ్చేంత వరకు ఆయన దగ్గరికి నేను వెళ్ళేంత వరకు కూడా ఆయన నాలోనే ఉండాలి, నాతోనే ఉండాలి, ఆయనతో కలిసి నేను ప్రతి దినము గడపాలి, ఆయనతో సంభాషణ చేయాలి, నేను కలుసుకోవాలి ఆయన్ని. ఒకప్పుడు ఉన్నది మరలా తిరిగి నాకు కావాలి, నేను పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి నాకు కావాలయ్యా. ప్రార్థన చేద్దాం. మాట్లాడించండి. ఎవరు మటుకు వాళ్ళని కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తాం. మరలా తిరిగి దేవుడు నిన్ను ఉజ్జీవపరచాలని ఆశపడుతున్నాడు. మీ కొరకే